అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏసీసీ కార్యాలయంలో సుమారు 5 గంటల పాటు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ భేటీ జరిగింది. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయిందని ఏసీసీ నేతలు చెప్పారు. గురువారం జాబితా విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మురళీధరన్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణలో 119 స్థానాలకు సంబంధించి 55 నియోజకవర్గాలకు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన 64 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ తీవ్ర కసరత్తు చేసింది. టికెట్లు ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉండడంతో అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. 4 సీట్ల కోసం కమ్యూనిస్టులు పట్టుబడుతున్నారు. దీంతో వారికి ఏ స్థానాలు కేటాయించాలి, మిగతా స్థానాల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలన్న దానిపై దాదాపుగా ఏకాభిప్రాయం వచ్చినట్లు చెప్తున్నారు. ఇవాల్టి సమావేశంలో 40 స్థానాలకు అభ్యర్థుల ఖరారు పూర్తయిందని సమాచారం. మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఖరారుకు రేపు సీఈసీ మరోసారి భేటీ కానుంది. ఈసారి తెలంగాణలో అధికారంలోకి వస్తామని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆషామాషిగా కాకుండా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక కోసమే స్క్రీనింగ్ కమిటీ ఎక్కువసార్లు సమావేశమైనట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. సాక్షాత్తు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరనే వామ్మో తెలంగాణ అన్నారంటూ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో 30 నవంబర్ పోలింగ్ జరగనుంది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సెంట్రల్ ఎలక్షన్స్ కమిటీ సీఈసీలో 1-2 స్థానాలు మినహా దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని తెలుస్తోంది. గురువారం జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఆశావహులతో ఏఐసీసీ కార్యాలయం సందడిగా మారింది. మరోవైపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఎదుట ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు టికెట్ ఆశావహులు ఆందోళనకు దిగారు. సేవ్ కాంగ్రెస్, సేవ్ ఇల్లందు అంటూ నినాదాలు చేశారు. పారాచూట్స్కు టికెట్లు వద్దంటూ నినాదాలు చేశారు. కొరం కనకయ్యకు టికెట్ ఇవ్వొద్దని కోరారు. పార్టీని మోసం చేసి బీఆర్ఎస్లోకి వెళ్లిన వ్యక్తి కనకయ్య అని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ తన స్వార్థం కోసం పార్టీలోకి వస్తున్నారని అన్నారు. ఇల్లందు నుంచి బంజారాలకే పార్టీ టికెట్ ఇవ్వాలని ఆశావహులు డిమాండ్ చేశారు.